मोडी प्रभुत्वं तेच्चिन विद्युत चट्ट सवरण बिल्लु 2021 व्यतिरेकंगा नर्सीपट्नं विद्युत शाख डिविजन कार्यालयं वद्द विद्युत उद्योगुलु सिब्बंदी धर्ना चेशारु। ई संदर्भंगा नर्सीपट्नं डिविजन 1104 अध्यक्षुलु एम सतीबाबु मात्लाडुतू केंद्र प्रभुत्वं अनेक प्रभुत्व संस्थलनु प्रैवेट कंपनीलकु धारादत्तं चेसेंदुकु चूस्तुंदनि अन्नारु। ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుత్ సంస్థతో సహా దేశంలో లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధమైన వేళ ఈ బిల్లును అడ్డుకోవాలంటే పోరాటం ఒకటే మార్గమని అన్నారు। జేఏసీ నాయకులు 1104 కార్యదర్శి ఎల్ రాజబాబు మాట్లాడుతూ విద్యుత్ సంస్థ కనుక ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేరితే ప్రజలకు రైతాంగానికి ఉద్యోగులకు పెద్ద ఇతర నష్టం కలుగుతుందని అన్నారు। అలాగే ఎలక్ట్రిసిటీ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయాలన్న ఉద్దేశంతో ముందు కల్పించిన కొట్టు ప్రభుత్వం దీని వల్ల ప్రజలకు వర్కర్స్ కి అందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి విధానాలు తిప్పికొట్టాలని వర్కర్స్ అందరూ అన్ని ఇంజనీర్ నుంచి జేఎల్ఎం కేడర్ వరకు కూడా ఏకతాటి వచ్చి జేఏసీ గా ఫార్మ్ అయ్యి కార్మికులు దీని ఉపసంహరించుకోకపోతే ఇటువంటి ప్రాణ త్యాగాలకైనా తెగించి సైక్లో పాల్గొంటారని చెప్పి మేము ముఖ్యంగా తెలియపరుస్తున్నాం। అందులో మాట డౌట్ ఏమీ లేదు। అంతేకాదు ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలి, ఈ చట్టాలన్నీ వెనక్కి రావాలి, కార్మిక సంక్షేమమే ముఖ్యంగా చేయాలి। అలాగే ప్రజలు కూడా అందుబాటులో ఉండేలాగే ఆ రోజు తీసుకొచ్చి పెట్టారు। ఎక్కడెక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో కలిపి ఈ రోజు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు, అది కరెక్టే కాదు। ఫస్ట్ నుంచి కూడా లాభాలతో సంబంధం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు ఏర్పడ్డది। ఆ ఏర్పడ్డ కారణం ఈ రోజు వరకు నిర్వీర్యంగా కొనసాగుతుంది, దీన్ని మట్టికి కొనసాగించాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం కార్యక్రమం। మరి ఈరోజు ఏదైతే విద్యుత్ వ్యతిరేక బిల్లుని ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి నర్సీపట్నం డివిజన్ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మరి లంచ్ అవర్లో డెమాన్స్ట్రేషన్ 1 అవరు చేయడానికి సంకల్పించాం। రైతే రాజు అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి భారతదేశంలో మరి ఈ యొక్క బిల్లుని కానీ ప్రవేశపెట్టినట్లయితే రానున్న రోజుల్లో రేపు రైతుకి ఇటు సంస్థకి కూడా చాలా నష్టం జరుగుతుంది। రైతు ఈరోజు ఉచితంగా కరెంటు తీసుకొని 9 గంటలు ఉచితంగా విద్యుత్ తీసుకొని చక్కగా మనకి పంటలు పండిస్తున్నాడు। ఏదైతే ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమం అనేది జరిగిందో మరి రైతుకి ఉచితంగా కరెంటు ఇవ్వాల్సిన ఇచ్చే పరిస్థితి లేని సందర్భం ఉంటుంది। ప్రభుత్వం యూనిట్కి ప్రతి యూనిట్కి కూడా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది। ఏదైతే రేట్ ఫిక్స్ చేసిందో ఆ యొక్క రేట్ని రైతు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రేట్ని భరించాల్సి ఉంటుంది। ఈ యొక్క ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని మరి ఈరోజు 152 మంది విద్యుత్ ఉద్యోగులు నర్సీపట్నం